దట్టమైన అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఏ కాలమైనా ఆ చెరువులో నీళ్లు ఉండేటివి. ఎంత తీవ్రంగా ఎండలు కాసినా ఆ చెరువు మాత్రం ఎండిపోయేదే కాదు. ఆ అడవిలో నివసించే జంతువులు పక్షులే కాదు, కట్టెల కోసం ఆ అడవికి వచ్చే వాళ్ళు కూడా ఆ చెరువు నీళ్లు తాగుతూ ఉంటారు. అలాంటి చెరువులో ఒక భయంకరమైన మొసలి ఉంటుంది. ఆ మొసలి నీళ్ళల్లో మాటేసి నీళ్లు తాగడానికి వచ్చిన వాటిపై దాడి చేసి వాటిని తినేస్తూ తన ఆకలిని తీర్చుకుంటుంది. అయితే ఆ మొసలికి ఒక కోరిక ఉండేది. ఎప్పటినుంచో ఏనుగును తినాలనిపిస్తుంది, కానీ లాభం లేకుండా పోతుంది. ఎంత మాటు వేసి నీళ్ల కోసం వచ్చినప్పుడు పట్టుకుందామని చూస్తున్నా ఫలితం లేకుండా పోతుంది. ఇలా అయితే నా కోరిక తీరేలా లేదు. ముందుగా ఒక ఏనుగుని చూసుకుని దానితో స్నేహం చేసి ఆ తర్వాత ఒక పథక ప్రకారంగా ఆ ఏనుగుని తింటాను అని అనుకుని ఆ ముసలి ఏనుగు కోసం చూడడం మొదలుపెట్టింది. ఆ అడవిలో మమత అనే పేరు గల ఒక గర్భవతి ఏనుగుండేది. ఆ ఏనుగు వినాయకుడికి పరమ భక్తురాలు. అడవిలో ఒక చెట్టు కింద రాయి మీద చెక్కిన వినాయకుడి బొమ్మ పెట్టుకొని అడవిలో దొరికే పూలతో దుంపలతో అరటి పళ్లతో వినాయకుణ్ణి పూజించుకునేది. ఆ రోజు కూడా స్నానం చేయడానికి చెరువు దగ్గరకొచ్చింది ఆ ఏనుగు. చెరువు ఒడ్డున ఉన్న ముసలి కనబడగానే భయంతో ఆగిపోయింది. అప్పుడు ముసలి ఇలా అంటుంది, నన్ను చూసి నువ్వు భయపడకు మిత్రమా, నిన్ను చూసి నేను భయపడను. ఇక నుంచి మనం ఒకరిని చూసి ఒకరం భయపడకూడదు. మిత్రమానా, ఏమిటి కొత్త పిలుపు? నీతో స్నేహం చేయాలనిపిస్తుంది మిత్రమా. స్నేహం చేయడం తప్పు కాదు, కాని నేను మిత్రురాలిని, మిత్రులను కాను. మిత్రురాలిని కూడా మిత్రమా అనొచ్చు, అందులో తప్పులేదు. అది సరే, కాని నేను నిన్ను చూసి భయపడుతున్నానంటే అర్థముంది ముసలి. మరి నన్ను చూసి నువ్వెందుకు భయపడుతున్నట్టు? ఎందుకు భయపడకూడదు మిత్రమా? నేను నా డోటితో నీ తొండాన్ని కాని నీ కాళ్ళని కాని గట్టిగా పట్టుకొని కొరుకుతానని నీకు భయం, అవునా కాదా? అవును, అందుకే కదా నువ్వు కనబడగానే భయంతో నేను ఆగిపోయాను. బలమైన మొక్కల్ని బండరాలని పిండి చేసే నీ కాళ్ళను చూస్తే నాకు భయం. ఎక్కడ ఆ కాళ్ళ కింద వేసుకుని తొక్కేస్తావేమోనని. నేనేమీ అలా చెయ్యను, అడ్డు తప్పుకో, నేను స్నానం చేసుకోవాలి అని ఏనుగు చెరువు దగ్గరికి రాబోతూ ఉండగా ముసలి ఇలా అంటుంది, అడ్డు తప్పుకుంటాను కాని మిత్రమా, మనం ఎప్పటికీ స్నేహితుల్లాగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. సరే, ఇప్పటినుంచి మనం మంచి స్నేహితులం అని చెప్పగానే ముసలి అడ్డు తప్పుకుంటుంది. ఏనుగు చెరువు దగ్గరికెళ్ళి తొండంతో నీళ్లు తీసుకుని మీద చల్లుకుంటుంది. ఆ తర్వాత తన తొండం నిండా నీళ్లు తీసుకొచ్చి వినాయకుడికి అభిషేకం చేస్తుంది. ఆ తర్వాత పూలు పళ్ళు పెట్టి పూజ చేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మంచి స్నేహితుల్లాగా కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆ అడవిలో సంతోషంగా జీవిస్తుంటాయి. రోజు ఏనుగు తొండం నిండా నీళ్లు తీసుకొచ్చి వినాయకుడికి అభిషేకం చేస్తుంది. ఒకరోజున ముసలికి బాగా ఆకలి వేయడం మొదలయింది. చాలాసేపటినుండి చెరువుగట్టు నుండి తినడానికేదైనా జంతువు వస్తుందేమోనని చూస్తుంది. కాని ఏ ఒక్క జంతువు రాదు. ఇక లాభం లేదనుకుని ఏనుగును తినాలని అనుకుంటుంది. పథకం ఆలోచన చేస్తుంది. ఏనుగు అప్పుడే చెరువు దగ్గరికొస్తుంది. ముసలి నెమ్మదిగా నీళ్లలోకి వెళ్తుంది. చెరువు దగ్గరికి వచ్చిన ఏనుగుకు ముసలి ఎక్కడా కనపడదు. ముసలిమిత్రమా, ఎక్కడున్నావు? నేను చెరువుగట్టు దగ్గరున్నాను అని అంటూ ఏనుగు చుట్టుపక్కల చూస్తుంది. ఎక్కడ చూసినా ముసలి కనపడదు. మళ్ళీ గట్టిగా అంటుంది ఏనుగు. నీళ్లల్లో ఉన్న ముసలి అప్పుడు నెమ్మదిగా ఇలా అంటుంది, ఏనుగు మిత్రమా, నేను చెరువు అడుగున పడుకున్నాను. నాకు ఒంట్లో నలతగా ఉంది, పైకి రాలేను. అయ్యో ముసలిమిత్రమా, కొంచెం ఓపిక తెచ్చుకుని పైకిరా మిత్రమా. ఒకసారి నిన్ను చూసి వెళ్తాను, అవతల వినాయకుడి పూజకు వేలవుతుంది. అయ్యో ఏనుగు మిత్రమా, ఒంట్లో ఏమాత్రం ఓపిక లేదు, నన్ను చూడాలనుకుంటే నువ్వేరా మిత్రమా అని చెప్పింది ముసలి. మిత్రుడికి ఒంట్లో బాగలేనప్పుడు చూడకుండా ఉండడం అంత మంచిది కాదని భావించిన గర్భవతి ఏనుగు నెమ్మదిగా చెరువులోకి వెళ్తూ ఉండగా ముసలి అది గమనించి
తన పతకం ఫలించనున్నందుకు సంతోషపడుతూ, రా ఏనుగు మిత్రమా, రారా, ఈ రోజుతో నిన్ను తినాలని నా కోరిక తీరుతుంది అనుకుంటూ నీళ్ళలో నెమ్మదిగా పైకిలేస్తూ ఏనుగొస్తున్న వైపు కదులుతూ వెళ్ళి ఏనుగు కాలును గట్టిగా పట్టుకుంటుంది ముసలి. అంతే, తన కాలుకు గాయం కావడంతో గర్భవతి ఏనుగు అరుస్తూ ఉంటుంది. నీటిలోపల ముసలి ఏనుగు కాలును గట్టిగా పట్టుకుని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏనుగు తల్లడిల్లుతూ ఉంటుంది. ముసలి మిత్రమా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అనుకోలేదు. దేవుడా, వినాయక, కాపాడు తండ్రి అని వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా చెట్టు కింద ఉన్న రాతి వినాయకుడి బొమ్మ మాయమవుతుంది. క్షణం తర్వాత చెరువు దగ్గర వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఏనుగు తల్లి, ఏమైంది? ఎందుకలా అరుస్తూ నన్ను వేడుకున్నావు అని అడగగానే కన్నీళ్లు పెట్టుకుంటూ గర్భవతి ఏనుగు ముసలికి తనకి మధ్య కుదిరిన స్నేహం గురించి, తనకు తలపెట్టిన ఆపద గురించి మొత్తం వివరంగా చెప్తుంది. అప్పుడు వినాయకుడు కోపం తెచ్చుకుని తన చేతిలో ఉన్న త్రిశూలాన్నెత్తి గట్టిగా పొడుస్తాడు. అంతే, నీటిలో ఉన్న ముసలి ఏనుగు కాలును వదిలిపెడుతుంది. ఏనుగు పరుగున గట్టున ఉన్న వినాయకుడి దగ్గరకు వస్తుంది. ముసలి భయపడి అక్కడ్నుండి పారిపోతుంది. వినాయకుడు గర్భవతి ఏనుగును దీవించి మాయమైపోతాడు. ఇకప్పటినుండి ఏనుగు సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. అనగనగా భీమడోలు అని ఒక ఊరిలో సురేంద్ర అని ఒక వ్యక్తుండేవాడు. అతని భార్య పేరు మౌనిక. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు రమ్య మరియు రాఘవ. సురేంద్ర అదే ఊరిలో చిన్న బండి మీద ఇడ్లీ దోశలు అమ్ముకుంటూ జీవించేవాడు. వచ్చిన డబ్బుతో కొంత దాచుకుంటూ మరికొంత పిల్లల్ని చదివిస్తూ ఉండేవాడు. అతని భార్య మౌనిక ప్రతి పనిలోనూ అతనికి తోడుగా ఉండేది. ఆ మౌనిక, రేపు శనివారం కదా, ఇడ్లీ పిండి దోశ పిండి కొంచెం ఎక్కువ కలుపు. ప్రతి శనివారం మన వ్యాపారం బాగుంటుంది. అలాగేనండి. అయితే పొద్దున్నే త్వరగా లేచి చట్నీ కూడా ఎక్కువ చేయాలి. అంతేగా, నేను 4 గంటలకు లేచి అంతా చేసేస్తానండి. సురేంద్ర మౌనిక వారికి ఇడ్లీలు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అయితే అనూహ్యంగా వారి ఊరు మీదుగా కొత్త రోడ్డు వేయడం ప్రారంభిస్తారు. అప్పటి వరకు రోడ్డుకొక పక్కన బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అయితే కొత్త రోడ్డు వేయడం మొదలుపెట్టడంతో వాళ్ళు బండి పెట్టుకున్న చోటు ఖాళీ చేయాల్సొచ్చింది. ఏంటి మౌనిక, ఇలా జరిగింది? మనకున్నంతలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతుంటే ఆ వ్యాపారం కూడా ఇలా జరిగింది. ఏమండి, మీరే భవిష్యత్తు గురించి ఇలా భయపడితే ఎలా? మీరు చూస్తూనే ఉన్నారు కదా, మన ఊరికొచ్చే రోడ్డు ఎంత దారుణంగా గుంతలు గుంతలుగా ఉందో. ఎవరైనా మన ఊరి మీదుగా వెళ్లాలంటేనే భయపడుతూ ఉన్నారు. అదే కనుక కొత్త రోడ్డు వేశారనుకోండి, ఎక్కువ మంది ఈ దారిలో వెళ్తారు. ఈ రోడ్డు పని పూర్తయ్యే వరకు మనకు కొంచెం పొదుపుగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే తర్వాత మన వ్యాపారం చేసుకోవచ్చు. 4-5 నెలల్లో రోడ్డు పనులు అయిపోతాయి, తర్వాత మన వ్యాపారం కూడా బాగుంటుందండి. నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ 4-5 నెలలంటే మామూలు విషయం కాదు కదా. 1 వారం పని చేయకపోతే మన బతుకులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇలా 4 నెలలంటే ఎలా చెప్పు. ఈలోపు మనకి ఏ పని దొరకకపోదు కదా. మనం కష్టపడి పనిచేయాలే, కాని మనకంటూ ఎప్పుడూ ఒక పని ఉంటుందండి. మన నిజాయితీగా మన ప్రయత్నం చేద్దాం. మిగతాది ఆ వినాయకుడే చూసుకుంటాడు. సరే మౌనిక, రేపటినుండే పని కోసం ప్రయత్నం చేస్తాను. ఈలోపు రమ్య రాఘవ స్కూల్ నుండి ఇంటికొస్తారు. తర్వాత రోజు బండి పెట్టే అవకాశం లేకపోవడంతో ఆ రోజంతా సురేంద్ర మౌనిక పనులన్నీ పక్కన పెట్టి పిల్లలతో ఆడుకుంటారు. పిల్లలిద్దరూ కూడా చాలా కాలం తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి ఇంతసేపు ఆడుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటారు. అలా సురేంద్ర రోజులో కాసేపు పిల్లలతో ఆడుకోవడం, మిగతా సమయంలో పని కోసం వెతకడం సరిపోతుంది. ఎక్కడా పని దొరకదు. మౌనిక, వారం నుండి చూస్తున్నా కూడా ఇంకా ఎక్కడా పని దొరకలేదు. మన దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడేం చెయ్యాలి? పిల్లలొచ్చారు, వాళ్ళు వింటే బాధపడతారు. మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందామండి. నాన్నా,
నాన్నా, రేపు హోలీ పండుగ నాన్న, మాకు రంగులు కనిపెట్టండి, మా స్నేహితులతో కలిసి ఆడుకుంటాం. ఎవరి తల్లి నీ స్నేహితులు? మన ఇద్దరింట్లో ఉంటాడు కదా భరత్, వాళ్ళ అమ్మ వాడికి చాలా రంగుడు, కలర్ గన్ కూడా కొనిచ్చిందంట. ఈరోజు స్కూల్లో అంతా దాని గురించి చెప్తూ ఉన్నాడు. మాకు కూడా కొనివ్వు నాన్న. అవును నాన్న, నువ్వు తప్పకుండా మాకు కొనివ్వాలి. సరే చూద్దాం పిల్లలు, ముందు మీరైతే వెళ్ళి భోజనం చెయ్యండి. ఆ తర్వాత సురేంద్ర చాలా బాధపడతాడు. పిల్లలు అడగక అడగక అడిగితే వారికి కొని పెట్టడానికి డబ్బు లేవని బాధపడతాడు. హోలీ పండుగ మొదలవుతుంది. ఊర్లో పిల్లలందరూ కలిసి హోలీ ఆడుకుంటూ ఉంటారు. భరత్ కూడా చాలా రంగులు నీళ్లలో కలిపి కలర్ గన్తో అందరి మీద పోస్తూ ఉంటాడు. పాపం రమ్యారాఘవ దగ్గర రంగులు లేకపోవడంతో దిగులుగా కూర్చుంటారు. భరత్ మాత్రం ఆ కలర్ గన్తో రమ్య మీద, రాఘవ మీద రంగులు కొట్టడమే కాకుండా వాళ్ళింటి గోడల మీద, తలుపుల మీద కూడా రంగులు పోస్తాడు. రే భరత్, ఎందుకు గోడల మీద కూడా రంగులు పోస్తున్నావు? నీ మీద రంగు పోస్తే నువ్వెలాగో తిరిగి నా మీద వేయడానికి రంగులు లేవు కదా. కనీసం గోడ మీద పోస్తే కొంచెమైనా చింది నా మీద పడితే ఆడుకున్నట్టుంటుందని పోసాను అంతే. కావాలంటే వెళ్ళి మీ ఇంటి మీద పోసుకో, మా ఇంటి మీద ఎందుకు పోస్తున్నావు? అవునులే, నీలాంటి పేదవాళ్ళ ఇంటికి రావడం కూడా నా తప్పే, వెళ్తాన్లే. ఆ మాటలు విన్న రాఘవ రమ్య చాలా బాధపడతారు. ఇంట్లో ఉన్న వినాయకుడు విగ్రహం ముందు నిలబడి ప్రార్థిస్తారు. స్వామి వినాయక, మాకు కూడా అందరిలాగా హోలీ ఆడుకోవాలనుంది. అమ్మా నాన్నల్ని అడిగితే రంగులు కొనివ్వలేదు, మాకింకెవరిని అడగాలో తెలీదు. స్వామి, నీకు చిన్న పిల్లలంటే ఇష్టం కదా, అందుకే నిన్ను అడుగుతున్నాం, మాకు కొన్ని రంగులు ఇవ్వవా? వాళ్ళిద్దరూ కలిసి అలా ప్రార్థన చేయగానే వారి ముందు చాలా రంగులు, కలర్ గన్లు ప్రత్యక్షమవుతాయి. వినాయకుడు విగ్రహం నుండి మాటలు వినిపిస్తాయి. పిల్లల్లారా, మీ ప్రార్థన నాకు వినిపించింది. మీరు కోరుకున్నట్లుగానే రకరకాల రంగులు అన్నీ మీ ముందున్నాయి. ఇవి తీసుకుని ఆనందంగా హోలీ జరుపుకోండి. దాంతో రాఘవ రమ్య వినాయకుడిచ్చిన రంగులతో, కలర్ గన్లతో ఆనందంగా హోలీ జరుపుకుంటారు. వారిని పేదవారన్న భరత్ను కూడా తమలో కలుపుకొని ఆడుకుంటారు. దాంతో భరత్ కూడా వారిని సారీ అడిగి అప్పటి నుండి వారితో స్నేహంగా ఉంటాడు.